నటన సార్వభౌముడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల బహుముఖ నటన ప్రజ్ఞాశాలి. సీనియర్ తెలుగు నటులు కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం తన చివరి శ్వాసను విడిచారు. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ ఫిలిం నగర్లో తన నివాసంలోని కన్నుమూశారు. ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒక్కసారి చూద్దాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జులై 25న జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్లారు. అతన్ని మొదట గుర్తించింది డిఎల్ నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో అవకాశం వచ్చింది. అనంతరం ఎన్టీఆర్కు డూప్గా నటించేందుకు పలువురు అవకాశమిచ్చారు. 1960లో ఎన్టీఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనికి ఒక పాత్ర ఇచ్చారు. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో అవకాశమిచ్చారు. ఆ పాత్రలో సత్యనారాయణ ఒదిగిపోవడంతో ఆ తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడిగా స్థిరపడిపోయారు. ప్రతినాయకుడిగా తన యాత్రను కొనసాగిస్తూనే సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా చేశారు. ఇది ఆయన్ను సంపూర్ణ నటుడిని చేసింది. యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణునిగా, రామునిగా ఎన్టీఆర్ ఎలాగో, యముడిగా సత్యనారాయణ అలాగా. ఎస్వి రంగారావు ధరించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు వంటి ఎన్నో పాత్రలు పోషించారు. సత్యనారాయణ నిర్మాతగా పోలీస్ సినిమాలను కూడా నిర్మించారు. రమా ఫిలిం ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దులమొగుడు సినిమాలు నిర్మించారు. మొత్తంగా 777 సినిమాల్లో ఆయన నటించారు. 28 పౌరాణిక చిత్రాల్లో, 51 జానపద చిత్రాల్లో, 9 చారిత్రక చిత్రాల్లో సుమారు 200 మంది దర్శకులతో పనిచేశారు. సత్యనారాయణ ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధ శత దినోత్సవాలు, 10 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు ఒక్క సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువగానే ఆడాయి. 2011లో సత్యనారాయణకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా లభించింది. 2017లో ఫిలింఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఇలా ఎన్నో సంస్థలు లెక్కలేనన్ని అవార్డులు ఆయనకు ప్రదానం చేశాయి. 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. 60 ఏళ్ల పాటు సినీ ప్రయాణం కొనసాగించిన సత్యనారాయణ 87 ఏళ్ల వయసులో తన నివాసంలోని డిసెంబర్ 23వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుని కోల్పోయింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్ర శోకంలో మునిగిపోయారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ, లైక్ అండ్ షేర్. నమస్కారం, నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్రా శుక్లా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.